నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలత ఎన్నిక, టీఆర్ఎస్ కు మద్దతునిచ్చిన ఎంఐఎం. ఢిల్లీలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి సభ. దీన్ దయాళ్ ఆలోచనలు దేశాభివృద్దికి అనుగుణంగా ఉన్నాయన్న ప్రధాని మోదీ. లద్దాఖ్ సరిహద్దులో సైన్యం ఉపసంహరణకు భారత్ చైనా అంగీకరించాయని స్పష్టం చేసిన రక్షణ మంత్రి. భారత భూభాగంలో ఒక్క ఇంచు కూడా వదిలే ప్రసక్తి లేదన్న రాజ్నాథ్ సింగ్. 1971 ఇండో పాక్ యుద్దానికి 50 ఏళ్లు పూర్తి. పాకిస్తాన్పై విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా స్వర్గిం విజయ్ వర్ష్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవటం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్దంలో భారత్ అద్భుత విజయానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా స్వర్ణిమ్ విజయ్ వర్ష్ పేరిట దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీ నుంచి బయలుదేరిన విజయోత్సవ జ్యోతి ఈరోజు హైదరాబాద్ చేరుకుంటుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. పాకిస్తాన్లోని ఈశాన్య పశ్చిమ పాకిస్తాన్ల మధ్య చెలరేగిన వివాదం 1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య వివాదానికి దారితీసింది. పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లిబరేషన్ ఆర్మీ, ముక్తివాహిని గెరిల్లాలు కొన్ని నెలల పాటు పోరాటం చేశాయి. అయితే ఈ పోరాటం జరిగే క్రమంలో పాకిస్తాన్ వాయుసేన భారత్లోని 11 ఎయిర్ స్టేషన్లపై దాడికి దిగింది. దీంతో భారత త్రివిధ దళాలు ఈశాన్య పశ్చిమ పాకిస్తాన్లపై ముప్పేట దాడికి దిగాయి. 13 రోజుల యుద్దం అనంతరం భారత సైన్యం పాకిస్తాన్ లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీని చుట్టుముట్టింది. దీంతో అతను భారత సైన్యానికి లొంగిపోయాడు. ఫలితంగా ఈశాన్య పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అవతరించింది. పాకిస్తాన్తో 1971లో జరిగిన యుద్దంలో భారత్ చారిత్రాత్మక విజయానికి గుర్తుగా దేశం నలుమూలలా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని వార్ మెమోరియల్ దగ్గర వెలిగించిన విజయ జ్యోతిని దేశంలోని అన్ని ప్రాంతాలకు తీసుకువెళుతున్నారు. 1971 యుద్దంలో పోరాడి పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర వంటి అవార్డులు పొందిన వీర సైనికులు పుట్టిన గ్రామాల గుండా ఈ జ్యోతియాత్ర కొనసాగుతోంది. ఆయా యుద్ద వీరులు జన్మించిన గ్రామాల్లోని కొంచెం మట్టిని సేకరించి నేషనల్ వార్ మెమోరియల్ దగ్గరకు తీసుకువెళతారు. ఈ నెల 16న విజయోత్సవ జ్యోతులు తిరిగి ఢిల్లీ చేరుకుంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాటికి స్వాగతం పలికి ఉత్సవాలు సంవత్సరాంతం కొనసాగేలా ప్రకటన చేస్తారు. దక్షిణ భారత విజయోత్సవ జ్యోతి ఈరోజు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రజల సందర్శన కోసం యుద్ద ట్యాంకులు, మెషిన్ గన్లు, రాడార్లు, సైనిక హెలికాప్టర్లు, క్షిపణులు, రాకెట్ లాంచర్లతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు యుద్ద వీరులను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, హోంమంత్రి మహమూద్ అలీ సన్మానిస్తారు. అమర సైనికులకు నివాళులర్పిస్తారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై టీఆర్ఎస్ రెండోసారి పాగా వేసింది. ఈరోజు జరిగిన మేయర్ ఎన్నికల్లో మేయర్గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలతలు ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం సభ్యులు మద్దతునిచ్చారు. అంతకుముందు జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో 149 మంది కార్పొరేటర్ల చేత సామూహిక ప్రమాణ స్వీకారం చేయించారు. సభ్యులు తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు. వాలిడ్ నామినేషన్ గా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవరైనా మేయర్ క్యాండిడేట్ కోసం నామినేషన్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. ప్రమాణ స్వీకారానికి ముందు టీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. వారిని ఉద్దేశించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.
అనంతరం కార్పొరేటర్లందరూ జీహెచ్ఎంసీ ఆఫీస్కు వెళ్లారు. ఆర్ గద్వాల్ మెంబర్ వార్డ్ నంబర్ 93 బంజారా హిల్స్. రో ఆఫీసర్స్ ప్లీజ్ రికార్డ్. ఓకే, థ్యాంక్ యూ. నౌ ఫర్ ది ఎలక్షన్ ఆఫ్ ద సెకండ్ క్యాండిడేట్ మొత్తే శ్రీలత మెంబర్ వార్డ్ నంబర్ 143 తార్నాకాకి ఫ్రమ్ బై షో ఆఫ్ హ్యాండ్స్ ప్లీజ్ గివ్ యువర్ ప్లీజ్ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ. Now based on the bus based on bus based on the show of hands I now declare Shrimati Motte Shrilata as deputy mayor Greater Hyderabad Municipal Corporation. So ipudu bus please sir bus ho gaya. Ipudu mayor mariyu deputy mayor election karyakramam poorthi cheyadam jarigindi. I thank all the members for their cooperation. అలానే ఇప్పుడు ది సర్టిఫికెట్ ఫార్ ది మేయర్ అండ్ ద డెప్యూటీ మేయర్ విల్ బి గివెన్ అదర్వైజ్ ద మీటింగ్ ఇస్ నౌ స్టాండ్స్ క్లోజ్డ్ అందరి కోసం లంచ్ బయట ఏర్పాటు చేయడం జరిగింది సో గౌరవనీయులు మెంబర్స్కి కోరేది దయచేసుకొని లంచ్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సమర్పణ దివస్ నిర్వహించింది. ప్రధానమంత్రి ఎంపీలు పార్టీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరై దీన్ దయాళ్ ఉపాధ్యాయకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ తమ ప్రభుత్వం సబ్కా సాథ్ సబ్కా వికాస్ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. తమ దృష్టిలో రాజకీయం అంటే రాజనీతి అని అన్నారు. తమ ప్రభుత్వ విధానాలు రాజనీతిని సాధించేవిగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం మెజారిటీదైన దేశం ఏకాభిప్రాయం కోసం చూస్తుందని చెప్పారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచన విధానం ఆధునిక భారతదేశానికి అనుగుణంగా ఉందని ప్రధాని తెలిపారు. अनेक चरणों में अपनी श्रद्धांजलि अर्पित करने के लिए एकत्र हुए हैं. पहले भी अनेकों अवसर पर हमें दीनदयाल जी से जुड़े कार्यक्रमों में शामिल होने का अपने विचार रखने का और अपने वरिष्ठ जनों से विचार सुनने का अवसर मिलता रहा है. यहां पर तो सभी लोग उस विचार परिवार के सदस्य हैं दीनदयाल जी जिसके मुखिया की तरह एक प्रेरणा की तरह अविरत रूप से हमें प्रेरणा देते रहे. आप सबने दीनदयाल जी को पढ़ा भी है और उन्हीं के आदर्शों से अपने जीवन को गढ़ा भी है और इसलिए आप सब उनके विचारों से उनके समर्पण से भली भांति परिचित हैं. सामाजिक जीवन में एक नेता को कैसा होना चाहिए, भारत के लोकतंत्र और मूल्यों को कैसे जीना चाहिए, दीनदयाल जी इसके भी बहुत बड़ा उदाहरण है. एक और वो
भारतीय राजनीति में एक नए विचार को लेकर आगे बढ़ रहे थे, वहीं दूसरी ओर वो हर एक पार्टी, हर एक विचारधारा के नेताओं के साथ भी उतने ही सहज रहते थे, हर किसी से उनके आत्मीय संबंध थे। कार्यक्रम में बीजेपी जातीय अध्यक्ष नड्डा कूड़ा प्रसंगिंचारु। ईशान्य लद्दाख प्रांतंलोनि पांगांग लेक समीपंलो मोहरिंचिन सैन्यानि उपसंहरिंचुकोवडानिकि भारत चैनालु ओपंदानिकि वच्चिनट्लु रक्षण शाख मंत्रि राजनाथ सिंग स्पष्टं चेशारु। मिलिटरी कमांडर्लु रायबारुल मध्य पलु दफाल चर्चल अनंतरं प्रतिष्ठंभनकु तेरपडिनट्लु चेप्पारु। पांगांग लेक उत्तर दक्षिण प्रांताल नुंचि सैन्यानि उपसंहरिंचुकोवालने लक्ष्यंतोने तामु चर्चलु जरिपिनट्लु चेप्पारु। भारत एमात्रं नष्टपोलेदनि सभामुखंगा तेलियजेस्तुन्नानि अन्नारु। చైనా తమదిగా చెప్పుకుంటున్న భారత భూభాగంలో ఒక్క ఇంచు కూడా కోల్పోవడానికి భారత్ అంగీకరించదని రాజనాథ్ సింగ్ అన్నారు। मैंने यह बताया था कि चीन द्वारा पिछले वर्ष अप्रैल मई 2020 के दौरान ईस्टर्न लद्दाख की सीमा के समीप भारी संख्या में शस्त्र बल तथा गोला बारूद आदि इकट्ठा कर लिया गया था। चीन द्वारा येलेसी के आसपास कई बार ट्रांसग्रेशन का भी प्रयास किया गया था। हमारी सशस्त्र सेनाओं ने उन सभी प्रयासों के दृष्टिगत उपयुक्त जवाबी कार्रवाई की थी। राष्ट्र के साथ इस सदन ने भी उन वीर भारतीय सैनिकों को श्रद्धांजलि दी थी जिन्होंने भारत की सीमा की रक्षा करते हुए अपना बलिदान दिया था। आज मैं इस सदन को कुछ और महत्वपूर्ण डेवलपमेंट्स के बारे में बताना चाहता हूं। सभापति महोदय, पिछले वर्ष सितंबर से दोनों पक्षों ने एक दूसरे के साथ मिलिट्री और डिप्लोमेटिक चैनल्स द्वारा संवाद स्थापित कर रखा है। हमारा यह लक्ष्य है कि एलएसी पर डिसएंगेजमेंट तथा यथा स्थिति हो जाए ताकि पीस एंड ट्रैंक्विलिटी पुनः स्थापित हो सके। मैं संक्षेप में वहां की ग्राउंड सिचुएशन के बारे में सदन को दोबारा अवगत कराना चाहता हूं। सदन को ज्ञात है कि चीन ने अनधिकृत तरीके से लद्दाख केंद्र शासित प्रदेश के लगभग केंद्र ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలు రైతులను ఆదుకునేందుకే తప్ప వారిని అగాధంలో నెట్టివేసేందుకు కాదని రైతు రవీంద్ర అంటున్నారు। మేడ్చల్ మలకాజ్గిరి జిల్లా పరిధిలోని మూడు చింతపల్లి గ్రామాల మండలానికి చెందిన రైతు ఇల్లాసాగరం రవీందర్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలపై తన అభిప్రాయాన్ని దూరదర్శన్ తో పంచుకున్నారు। రైతు ఎంతో కష్టపడి తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకోవడం ప్రతి రైతుకు గర్వకారణమన్నారు। గతంలో రైతు ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి మరీ పంటలను పండించి మార్కెట్కు తీసుకెళ్తే అక్కడ దళారి నిర్ణయించిన ధరకే అమ్మాల్సి వచ్చేదని వాపోయారు। అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన రైతు చట్టాల ద్వారా తనకు ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే అక్కడే అమ్ముకునే వెసులుబాటు కలిగిందని చెప్పారు। రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలన్నీ దళారులు విపక్ష నాయకులు చేస్తున్న ఉద్యమాలే అని ఆయన ఆరోపించారు। కార్పొరేట్ సంస్థకి కేవలం పంట మాత్రమే పంట కాలానికి మాత్రమే అగ్రిమెంట్, ఆ తర్వాత ను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు। అయ్యో రైతులు కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లిపోతారు, కార్పొరేట్ చేతుల్లోకి భూములు వెళ్లిపోతాయి, రైతులు బికారులైపోతారు, వాళ్ళ సొంత భూములోనే వాళ్ళు కూలీలుగా మారుతారు అనేది అపోహలు। ఇవన్నీ ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నటువంటి ఒక కట్టు కథ। కేవలం పంటకు మాత్రమే అగ్రిమెంట్, నీకు నచ్చితే అగ్రిమెంట్ ఉంచుకోవచ్చు లేకపోతే క్యాన్సిల్ చేసుకోవచ్చు। కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్నారు। పరివర్తన యాత్రలో భాగంగా కూచ్ బిహార్ లో జరిగిన బీజేపీ సభను ఉద్దేశించి ప్రసంగించారు। ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం, నమస్కారం। దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు। యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డిడి న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @డిడి యాదగిరి న్యూస్ లో వీక్షించవచ్చు। జేహెచ్ఎంసీ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ గా మోతే శ్రీలత ఎన్నిక, టిఆర్ఎస్ కు మద్దతునిచ్చిన ఎంఐఎం। ఢిల్లీలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ వర్ధంతి సభ, దీన్ దయాల్ ఆలోచనలు దేశాభివృద్ధికి అనుగుణంగా ఉన్నాయన్న ప్రధాని మోదీ। లద్దాఖ్ సరిహద్దులో సైన్యం ఉపసంహరణకు
భారత్ చైనా అంగీకరించాయని స్పష్టం చేసిన రక్షణ మంత్రి, భారత భూభాగంలో ఒక్క ఇంచు కూడా వదిలే ప్రసక్తే లేదన్న రాజ్నాథ్ సింగ్, 1971 ఇండో పాక్ యుద్ధానికి 50 ఏళ్లు పూర్తి, పాకిస్తాన్ పై విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా స్వర్ణిం విజయ్ వర్ష్.